చైనాలో తిన్నట్టు ప్రపంచంలో ఎవ్వరు ఎక్కడ తినలేరన్నమాట. ఇవి చూసారు, అవి చేపలో ఏంటో అర్థం కావట్లేదు, మరి పావులాగా ఉన్నాయి అనమాట. ఈ రొయ్యలా ఏంద్రా నాయన నాకైతే అర్థమే కాదు. ఇది ఫస్ట్ నుంచి నేను సర్ప్రైజ్ అనిపిస్తూ ఉంటాను చూస్తుంటే. ఒక విచిత్రమైన కలర్స్ లాగా ఉన్నాయి కదా, ఆ కలర్ ఏందో, అది ఎక్కడ ఉంది, అది రొయ్యలా ఏంటో తెలియదు. ఈ చేప చూసి ఎట్టుందో నల్లగా, అది దాని మీద మొత్తం మిర్చి వేసి చూసినారు. ఓరి అమ్మరే ఈ వెనకాల చూసారు కదా, ఇది ఏంది పామా, ఏంది ఇది పామో కాదో మీరైతే కంపల్సరీ కన్ఫామ్గా కమెంట్లో మొత్తం షూర్గా చెప్పండి. నాకైతే అది పాములానే అనిపిస్తుంది, అది పాము అనుకుంటాను నేనైతే. చూసినారు కదా మేమైతే కొన్ని ఐటమ్స్ ఆర్డర్ పెట్టినాము, అది ఎట్లుంటుంది టేస్ట్ సంగతి వీడియోలో వచ్చింది. హే హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? నేను ఫ్రెండ్స్, అసలు ఈరోజు వీడియోలో మేము సపరేట్ రెస్టారెంట్కి వచ్చినాం అనమాట. చైనీస్ రెస్టారెంట్, ప్యూర్ చైనీస్ రెస్టారెంట్. చైనాలో మేము దర్శనం చేసినాం కదా, అన్ని ఫుడ్స్ ప్రపంచం మొత్తం ఎక్కడ దొరకని కూర్చొని మేము చైనాకి వెళ్తే, అది ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నాలుగు కాళ్ళతో ఉన్న ఐటమ్ ఏ ఐటమ్ అన్న ప్రపంచంలో తినేస్తారంట, ఎక్సెప్ట్ చైర్స్ అండ్ టేబుల్స్. ఓకే, ఇవి ఎందుకంటే మ్యాక్సిమం చైనీస్ రెస్టారెంట్స్ మనకి ఏదైనా లైవే కనిపిస్తాయి, అంటే లైవ్ ఫిష్లు కానీ, లైవ్ టాటాస్ కానీ, లైవ్ స్నేక్స్ కానీ అవన్నీ కనిపిస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ పర్టికులర్ రెస్టారెంట్ ఒక స్పెషాలిటీ ఏంటంటే లైవ్ టాటాయిస్. చూసిన కదా, ఇది వచ్చేసి సీ టాటాయిస్ అనమాట, సీ తాబేలు అంటారు కదండి. ఈ తాబేలు అనేది దాని పైన ఉన్న డొప్ప కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది అనమాట. ఇలా డొప్పను కూడా తినేస్తారనమాట, డొప్పను మొత్తం ముక్కలు ముక్కలు కొట్టేసి దాని కూరలు వేసి వండి పడేస్తారు. ఇది చూసారు, ఇది ఎట్లా చూస్తుంది మన అన్న అప్పటి నుంచి చూస్తూ ఉంది, దానికి ముక్కు మాత్రం భలే ఉందనమాట. రెండు నాస్టల్స్ అనేది ఇక్కడ ముక్కు పక్కన ఉంటాయి కదా, ఇవి మొత్తం బయటకు వచ్చినాయి. ఎట్లా ఎట్లా చూస్తుంది కానీ ఈ పర్సన్ ఖర్చు అనమాట. అది ఖర్చుడు మాత్రం మన భరించలేదు అనమాట. ఆ భరించలేని నొప్పి అనేది మనకి ఇది ఖర్చు మనకి తెలుస్తుంది అనమాట ఆటోమేటిక్గా. సో మేమే వచ్చినాం, వచ్చిన తర్వాత రెస్టారెంట్లో కొన్ని ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఆర్డర్ పెడతామని చూసాం. దాని తర్వాత చైనాలో ఒక స్పెషాలిటీ ఉంటుందండి, యాక్చువల్ ఏంటంటే వాళ్ళు ఏ ఫుడ్ తిన్నా కానీ న్యాచురల్గా తినడానికి ప్రిఫర్ చేస్తారనమాట. అంటే యాక్చువల్గా దానిలో కూడా ఎక్కువ స్పైసెస్ని డామినేట్ చేయకుండా మ్యాక్సిమం ట్రై చేస్తారనమాట. ఆ ట్రై చేసే ప్రాసెస్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్టార్టింగ్లో అయితే మనం అసలు డైజెస్ట్ చేసుకోలేము ఫుడ్ని, తినలేము అనమాట. చూస్తేనే మనకి ఎక్కడో చిత్రం అనిపిస్తుంది, ఎంతో ఆర్డర్ జరుగుతుంది. ఈ కోవిడ్ రూల్స్ అనేది మళ్ళీ స్టార్ట్ అయ్యింది ఇక్కడ. టెస్టింగ్ మన కాంటాక్ట్ నెంబర్ అన్ని రాసిన తర్వాత నువ్వు లోపలికి ఎంట్రీ అయితే ఇస్తానమాట. ఓకే, చూసాను కదా, మా ఫ్రెండ్స్తో నేను వచ్చాను, మా కొలీగ్స్తో వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ మనం చూపిస్తున్నారు. ఏంటంటే ఈ పర్టికులర్గా చైనాలో ఎట్లా ఉంటుందంటే ఒక రెస్టారెంట్లో మనం ఎంట్రీ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ ఫ్రిడ్జ్లన్నీ కనిపిస్తాయి. ఫ్రిడ్జ్లలో మొత్తం ఇలా డిస్ప్లేలో పెట్టేస్తారనమాట. అంటే ఏమేమి ఐటమ్స్ వాళ్ళు కుక్ చేస్తారో అని చెప్పేసి ఇట్లా మొత్తం డిస్ప్లేలో పెట్టేస్తారు. దాని కూడా వెజిటేరియన్ సెక్షన్ ఒకటి ఉంటే, దాంతో నాన్ వెజిటేరియన్ సెక్షన్ ఉంటుంది, మొత్తం వచ్చేసి వెజిటేరియన్ సెక్షన్ అనమాట. మన వెజిటేరియన్స్ కూడా మనకు అన్నీ కొత్త వెరైటీస్లా కనిపిస్తూ ఉంటాయి. మనలాగా వెజిటేబుల్స్ కనబడడం మనకి ఇక్కడ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే బ్యాంబూ రూట్స్ అవి ఇవన్నీ తింటారన్నమాట. ఇది కూరగాయలు, వీళ్ళ ఆకుకూరలు కూడా కొంచెం వెరైటీలో కనిపిస్తారన్నమాట. చూసి కదా, ఇది వచ్చేసి ఉల్లిపొరక అంటారు కానీ ఉల్లిపొరక అనుకుని చాలు అనుకుంటాం కానీ ఉల్లిపొరక కాదు, సమ్ కైండ్ ఆఫ్ గ్రాస్ అనమాట. ఈ ఆకుకూర మనకైతే మన పాలకూర తోటకూర టైప్లో అనుకుంటాం కదా, వీళ్ళ ఆకుకూరలు కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంటాయి మనకి. ఓకే, మనమైతే ఇంకా డిఫరెంట్ సెక్షన్స్ లోపలికి వెళ్ళి చూద్దాము ఎట్లుంటుంది అయితే. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూసి కదా, వీళ్ళ మొత్తం అన్ని ఆల్రెడీ చేసిన తర్వాత కుక్ చేస్తామన్నమాట మొత్తం. అంటే ఈ మొత్తం టేస్ట్ ఎట్లా పెట్టిందో సేమ్ టు సేమ్ అదే తీసిస్తాం. నేను చూసినట్టు ఈ కోడిని ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై చేసి పెట్టినారు. దాన్ని అన్ఫార్చునేట్ కోడిని అన్నది ముందు కట్ చేస్తారు, దాన్ని మూతి కట్ చేయడం అంటే ఆ మూతి అనేది అట్లనే ఉండిపోతుంది, తలకాయ అనేది అట్లనే ఉంటుంది అనమాట. చూసేటప్పుడు చేపల కూర అనమాట, చేపల కూర మొత్తం కొంచెం పైన ఆయిల్ కనిపిస్తుంది, లేదా మొత్తం వాటర్ వేసి దాన్ని బాగా ఉడకబెడతాం అనమాట. ఇంకా చైనీస్ వండంలో కూరల మీద నూనె అనేది పచ్చగా పేరుకపోతారు అనమాట. చాలా నూనె యూజ్ చేస్తారు, చాలా ఆయిల్ అనేది చాలా యూజ్ చేస్తారు. ఈ గబ్బలు ఉన్నాయి కదా, ఈ గబ్బలు కూడా మొత్తం లైవ్ అనమాట. ఇవి చూసినా ఇవి పాములు లాగా ఉన్నాయి. ఈ చేపలు ఏంటో మీకు తెలియదు, మీకు తెలిసిన మాత్రం కమెంట్ మొత్తం పెట్టాను. అది ఏం చేపలు, ఇది చూసిన ఈ చేప చూసినా ఎట్లుందో, తలకాయ నుంచి రెండు ముక్కలు ఏడు కాడికి ఇట్లా ఇరిచేసి పడేసి ఇట్లా డిస్ప్లేలో పెట్టేసాం అనమాట. దాన్ని కొంచెం ఆయిల్ వేసేసి అది చూసారా, ఓ నాయన ఇదైతే పాములారని ఉంటారు ఆ వాళ్ళు, ఈ పాపా ఏంటిదో మీరైతే కమెంట్ ఒక షూర్గా పెట్టండి చూద్దామని ఏంటో మీకు తెలిసిన కదా, డెఫినెట్లీ పెట్టాను. అది ఆర్డర్ ఇద్దాం అనుకుంటే నాకైతే భయం వేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్, అది చూస్తే ఎట్లా అనిపిస్తుంది మనకి. దాని తర్వాత రొయ్యలు, చేపలు, చిన్న చిన్న చేపలు, పెద్ద పెరుగులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఇది ఇంకోటి, వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పోటీ పేగులు అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా బాగా అమ్ముతారన్నమాట. వీళ్ళు అమ్ముతూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు అన్నమాట. చూస్తుంటే మనకి చిత్రం కనిపిస్తూ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూస్తుంటే. ఇంకొకటి, ఇంకొక ఐటమ్ నేను చెప్తా చూపిస్తానండి, చూసినారా ఇదిగో సేమ్ టు సేమ్ పాములాగా ఉంది. నేను అందుకే దండం తీసిన వీడియో నుంచి, ఎందుకంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగిన అది స్నేక్ అంటే వాళ్ళు ఏం సపోర్ట్ చేయలేదు అనమాట మా ఫ్రెండ్స్. ఈ రొయ్యలు మాత్రం నాకైతే అజీబ్ అనిపిస్తుంది, నాకు రొయ్యలో లేకుంటే ఇది చిన్న చిన్న సైజ్ క్రాబ్లో ఉంది. ఎందుకంటే దీనికి యాక్చువల్లీ ఖర్చు చేయడానికి కొండీలు కూడా ఉంటాయి అనమాట, తేలు కొండీలు ఎట్లుంటాయి, దీనికి సేమ్ టు సేమ్ అట్లా కొండీలు కూడా ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని మొత్తం తోలుతో సహా వండి పడేస్తారు అనమాట వాళ్ళు.
ఫౌండేషన్ తర్వాత వాళ్ళు డిస్ప్లేలో పెట్టి అమ్ముతుంటారు అనమాట. ఈ ఫ్రిడ్జ్ అనేది ఆల్రెడీ మొత్తం నడుస్తూనే ఉంటుంది కంటిన్యూగా, ఎందుకంటే అది చల్లగా ఉంటాయి అనమాట. మనం ఆ కూర అడిగినాం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే గిన్నెతో సహా, ఇక్కడ చూసినట్టు కప్పల కూర ఉంది, మనం కప్పలకు అడిగినాం అనుకోండి, ఆ గిన్నెతో సహా మొత్తం తీసుకొని మనకి వండి ఇచ్చేస్తారు అనమాట. దాని కింద చూసిన సిల్క్ వామ్స్, సిల్క్ వామ్స్ అని మీకు తెలుసు కదండి, ఆ పురుగులు బట్టలు వేసే సిల్క్ వచ్చే పురుగులు అనమాట. అవి దీపం వచ్చేసి ఆల్రెడీ చేప ముక్కలు అనమాట, అవి ఎప్పుడో ఆయిల్లో ఫ్రై చేసి పెట్టినారు. దాని తర్వాత రొయ్యలు కూడా, వీళ్ళు రొయ్యలు కూడా ఎట్లా తింటారంటే మొత్తం పొట్టుకొని తింటారు అనమాట. వాళ్ళు పొట్టుకొని తినేసి అదే నాకు అదే అనిపిస్తుంది అనమాట, వాళ్ళ ఎట్లా పారా దేవాడు తింటావు అని చెప్పేసి. ఇవి చూస్తేనేమో ఆక్టోపస్ ఉంటాయి కదా, ఆక్టోపస్ కాళ్ళు చేతులు అనమాట మనవి. ఇంకా మేమైతే కొన్ని ఆర్డర్ పెట్టినాం, అవి ఎట్లుంటుందో చూపిస్తాను నేను. చూసిన కదా నేను చెప్పు అనమాట, ఆయన చెప్పు కొంచెం ఆర్డర్ రాగానే ఆయన తీసుకువెళ్ళి కూడా వండుతూ ఉంటాడు అనమాట. ఇక ఎట్లా సైటీ చేసేసి మనం చూసినాం కదా, వీళ్ళు షెఫ్లు కూడా కత్తాక ఉంటుంది, వాళ్ళ పక్కన ట్యాప్ కూడా 24 అవర్స్ ఉన్నాయి. మందు అయితే చూసే కదండి, ప్రతి ఒక్క రెస్టారెంట్ మనకి అయితే మందు అయితే 100% మనకి కనిపిస్తుంది అనమాట. దాన్ని అయితే మనం ఎక్కువ ఇచ్చాలి అనమాట, ఎందుకంటే ప్రతి ఒక్క రెస్టారెంట్లో మనం సిగరెట్ మందు అనేది నార్మల్ బేసిక్ కామన్ థింగ్ అది. ఇంకా ఎందుకంటే యాక్చువల్లీ మనము వేరే వేరే రెస్టారెంట్స్, మన దగ్గర ఇండియాలో రెస్టారెంట్స్ పోతే సిగరెట్ అలౌ చేయరు, మీన్స్ మందు కూడా ఆల్కహాల్ కూడా అలౌ చేయరు. కానీ ఇక్కడ అట్లా ఉండదు అనమాట, ఎక్కడికైనా పోయినా కానీ ఆటోమేటిక్గా మనకైతే ఆప్షన్ ఉంటుంది తాగడానికి తిన్నానికి. ఈ పర్టికులర్ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి వైన్ అనమాట. ఇది యాక్చువల్లీ కొన్ని కొన్ని మంచి మంచి రెస్టారెంట్స్లో, పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో స్నేక్ వైన్ కూడా దొరుకుతుంది అనమాట. స్నేక్ వైన్ తెలుసుకోదు మీకు, ఇది వచ్చే వైన్ అనమాట. ఇవన్నీ ఎన్నో దాన్ని ఏమంటారంటే బ్లాక్ బెర్రీస్, రెడ్ బెర్రీస్ అన్నింటి బాగా మాగబెట్టిన తర్వాత మనకి అడుగు ఇస్తారన్నమాట గ్లాస్ నిండా. మేమైతే ఫస్ట్ అయితే ఆరెంజ్ జ్యూస్ ఆర్డర్ పెట్టినాం అనమాట. ఆరెంజ్ జ్యూస్ చూసినా కదా పైన మొత్తం పల్ పట్టడం ఉంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చి చేపలు కూర, చేపలు చూసినా కదా ఎంత పచ్చి ఉంది, మొత్తం మనకి వైట్ కలర్ కనిపిస్తాయి. దాని మీద మొత్తం ఆయిల్ ఫ్లేవర్స్ ఏమి ఉంటాయి, మొత్తం ఆయిల్ చూసే కదా ఆయిల్ ఎట్లా ఫ్లోట్ అవుతా ఉంది, అట్లా తీసుకోవాలన్నమాట. చూసినా నేనైతే ఆల్రెడీ కొన్ని నచ్చ ఏంటంటే చాప్ స్టిక్స్ కొన్ని తీసుకొని పెట్టుకోవాలి పక్కకి, పెట్టిన తర్వాత మనము తింటా ఉంటాం. చూసినా గవ్వలు అనమాట, ఆల్రెడీ బతుకున్న గవ్వల్ని బాగా వాటర్ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తున్నారా, మీకు మొత్తం అంతా రా గార్లిక్ కానీ అంటే అల్లం మిల్లిగడ్డ అన్ని రా ఉంటాయి అనమాట. అన్ని ముక్కలు చూసి మీదకెళ్ళి అది చేసి ఏం చేస్తారంటే దాన్ని ఆ గవ్వను తీసుకొని దాని లోపల చిన్న పుల్ల పెట్టేలా తీసుకొని తింటారు అనమాట. ఇది వచ్చేసి నేను తినే చేప ఇది. మీరు ఎట్లా మీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి, ఇది చేపనో ఇక్కడ పాము అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు పాము చూసినప్పటి నాకు డైజెస్ట్ అవుతలేమాట. ఇది అది వచ్చేసి ఆకుకూర, ఇది చూసాను కదా దీనిలో మీకు ఎక్కడ ఆయిల్ గిట్ట ఏమైనా కనిపిస్తుందా, ఏం కనిపిస్తుంది కదా, అట్లా ఉంటాయి అన్నమాట. ఇలా వెరైటీస్ అన్నీ తిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. నేనైతే ఫస్ట్ ఇది చూసిన కదా ఆకుకూర ఎట్లా తింటాను, ఆకుకూర తినేసి చూద్దామని చెప్పేసి. ఇది వచ్చేసి ఈ దీన్ని ఒక టేస్ట్ అనేది ఒక రకంగా వస్తుంటుంది అనమాట. తింటుంటే మనం ఆకుకూర తింటాం కదా, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కూరల్లో ఎట్లుంటుందంటే మొత్తం మసాలాలని డామినేట్ చేస్తూ ఉంటాయి. కానీ వీళ్ళ దాంట్లో ఎట్లుంటుందంటే మొత్తం నాచురల్గానే ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి ఫిష్ అని మంచిగా స్లైసెస్లాగా కట్ చేసి సన్న సన్న ముక్కల్లా కట్ చేసేసి వాటర్లో కొంచెం నేను గబ్బ కూడా ట్రై చేసినా కానీ అది నాకు రాలేదు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసి కదా గబ్బ అట్లా దాని లోపల నేను వెళ్ళగా వస్తుంది కదా, అది వచ్చేసి తీసుకొని తిన్న తర్వాత మనం దాని డొప్ప ఉంటుంది కదా ఆ డొప్ప తీసి పడేసాను అనమాట. మీరు గిట్ట గవ్వలు గిట్ట తిని ఉంటే డెఫినెట్లీ మన కమెంట్లో మాత్రం ఫస్ట్ షూర్గా పెట్టండి. అది చూసి కదా వచ్చింది. దాని లోపల ఏంటంటే అన్ఫార్చునేట్లీ కొంచెం ఇష్టం కూడా వస్తుంది అనమాట, దాంతో పాటు ఇష్టం కూడా కొంచెం కొంచెం వస్తుంది. నా స్పేట్లో ఫీలింగ్స్ చూస్తున్నాను అది ఎట్లుందో, ఒక రకమైన టేస్ట్ ఉందనమాటే. నాకు ఒకటే తిన్నా దాని తర్వాత మళ్ళీ తినలేదు, అది ముక్క కూడా ముక్కలేదు అనమాట. అంత అజీబ్ టేస్ట్ అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూస్తుంటే. దాని తర్వాత ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తామంటే ఆ చైనీస్ ఫుడ్ మనం చూడగానే మనకు కలర్ఫుల్ బాగానే అనిపిస్తాయి, కానీ దాని టేస్ట్ ఫ్లేవర్స్ అనేది కొంచెం రకంగా అనిపిస్తుంటుంది అనమాట. మొత్తం న్యాచురల్ ఫ్లేవర్స్ ఉంటుంది. మనం ఇక్కడ ఇండియన్ ఫుడ్ తిని మనం చైనీస్ ఫుడ్ అలవాటు కావడానికి నాకు దేశం ద్వారా కదా ఇంచుమించు ఒక 6 నెలల నుంచి 7 నెలల వరకు టైం అయితే మనకి ఈజీగా పడుతుంది అనమాట. చూసింది కదా నేను ఒక రకంగా బాధపడతా ఉన్నాను తిననీకి, అయినా కానీ మా ఫ్రెండ్స్ బాధపడతారని చెప్పేసి నేను ఏం సైలెంట్గా సపోర్ట్ చేయక అన్నం చూసుకొని గమ్మున తినాల్సి వస్తుంది అనమాట. ఇంకా చాలామంది వీళ్ళు ఏం చేస్తారంటే మొత్తం ప్యూర్గా వాటర్లోనే ఎక్కువ మట్టు ఉడకబెడతారు, అంటే వాళ్ళ డిషెస్ కూడా అట్లనే ఉంటాయి అనమాట. తింటుంటే కనిపిస్తున్నాయి చికెన్ డీప్ ఫ్రై లాంటిది అనమాట, ఇది ఒక రకమైన ఫుడ్ ఇది. ఇది కూడా అట్లనే నేను చెప్తుంది. ఇది వచ్చేసి పల్లెల కూర అంటే పల్లెలు అంటారు ఏమంటారు, చిక్కుడుకాయ టైప్లో ఉంటుంది. దాన్ని మొత్తం తోలుతో పాటు మొత్తం తినేస్తాం. తినేసిన తర్వాత కొంచెం పిప్పి మిగులుతుంది కదా, పిప్పి ఊసి పడేస్తాం అనమాట. కానీ అది మాత్రం బాగానే టేస్ట్ ఉంది, చాలా బాగా అనిపిస్తుంది తింటుంటే. ఇది ఒకటే తిన్నాను ఎక్కువ మటుకు, మిగతా అంతా పక్కన పెట్టేసాను. అజీబ్ ఉంది కదా మిర్చి, మరీ అంత కారం లేదు, అంత బాగానే ఉంది మిర్చి కూడా.
ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా వీడియో మీకు ఎలా అనిపించింది? లాస్ట్ అప్డేట్ లో కొంచెం క్వశ్చన్ ఇప్పుడు మిగిలిన మీకు కొంత మన వీడియోలో నచ్చినట్టు తీసుకుని నాకు ఒక లైక్ అయితే కొంచెం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ మొత్తం వీడియో షేర్ చేసి మన ఛానల్ మొత్తం సపోర్ట్.